ఏపీలో టీచర్ల అటెండెన్స్ కోసం తీసుకొచ్చిన ఫేస్ రికగ్నిషన్ యాప్ లో గందరగోళం నెలకొంది। టెక్నికల్ సమస్యలతో ఉపాధ్యాయులు సతమతమవుతున్నారు। యాప్ లు వద్దు అంటూ ఉపాధ్యాయ సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి। ఈ సమస్యపై ప్రభుత్వం దృష్టి పెట్టింది। విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇవాళ ఉపాధ్యాయ సంఘాల నేతలతో సమావేశం కానున్నారు। మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం జరగనుంది। అటెండెన్స్ కోసం డివైజులు ఇవ్వకుండా సొంత ఫోన్లలో హాజరు వేయాలని బొత్తిడి తేవడం సరికాదంటున్నారు ఉద్యోగ సంఘాల నేతలు। ఇవాళ జరిగిన సమావేశంలో చర్చించనున్నారు। మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు। राष्ट्र प्रभुत्वं तीसुकोच्चिनटुवंटि फेस याप उपाध्यायुलकु भारंगा मारिंदि। दादापु गत 3 रोजुलुगा याप अनेक समस्यलनु तीसुकोच्चि पेडुता उंदि। दीनि नेपथ्यंलो इप्पटिकि उपाध्याय संघालन्नी कूडा याप डाउनलोड चेसुकोवद्दनि चेप्पि कूडा प्रकटिंचडं जरिगिंदि। इक इवाळ मंत्रि बोच्चतो पाटु विद्याशाख अधिकारुलतो समावेशानिकि सिद्धमवुतुन्नारु। दीनि गुरिंचि मनतो माट्लाडडानिकि यूटीएफ राष्ट्र नायकुलु उन्नारु, वारितो माट्लाडुदां। सर चेप्पंडि, असलु एंटि मुख्यंगा ए अंशाल मीद चर्चिंचबोतुन्नारु? ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 5వ తారీఖున ఇంటిగ్రేటెడ్ యాప్స్ ని మొత్తం కూడా ఉపాధ్యాయులు డౌన్లోడ్ చేసుకుని వాళ్ళ యొక్క ఉపాధ్యాయుల హాజరును కూడా ఫేషియల్ యాప్ వేయాలనేటువంటి ఉత్తర్వులు ఇచ్చారు। ఆ ఉత్తర్వుల్లోనే ప్రత్యేకించి వాళ్ళు ఉదయం 9 గంటల లోపు ఖచ్చితంగా ఫేషియల్ యాప్ ద్వారా హాజరేయకపోతే భవిష్యత్తులో మీ యొక్క సాలరీస్ ని కూడా లింక్ పెడతామని, లేకపోతే అదర్ దాన్ సిఎల్స్ వెళ్తామని చెప్పి ఈ రోజున ఒక రకంగా బెదిరింపుగా ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని ఉపసంహరించుకోవాలనేటువంటి ప్రభుత్వానికి చెప్తున్నారు। రెండోది, ఈ రోజున అలాంటి ఉత్తర్వులు ఇచ్చేటప్పుడు ప్రజాస్వామ్య పద్ధతిలో ఖచ్చితంగా ఉపాధ్యాయ సంఘాలతోటి ఉపాధ్యాయులతోటి సాధక బాధకాలను చర్చించిన తర్వాత ఉత్తర్వులు ఇవ్వడానికి, భిన్నంగా ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత చర్చల పేరుతోటి సవరణ పేరుతోటి చేయడానికి కూడా కరెక్ట్ కాదనేటువంటిది మా యూటీఎఫ్ గాని ఫ్యాప్టో గాని భావిస్తూ ఉన్నాం। అందుకని ఈ రోజు ఉపాధ్యాయులు సెల్ ఫోన్ లేనటువంటి వాళ్ళు, ఆండ్రాయిడ్ లేనటువంటి వాళ్ళు ఉన్నారు, అలాగే నెట్ సదుపాయం లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి। గతంలో ప్రభుత్వం డివైజెస్ ఇచ్చారు, ఆ డివైజెస్ని ఇవ్వకోకుండా ఈరోజు మా సొంత సెల్లోనే ఓపెన్ చేసుకోమని చెప్పడం, ఈ సొంత సెల్ కూడా ప్రభుత్వ సెల్ అని భాషణం చేయడం కూడా కరెక్ట్ కాదనేటువంటి చెప్పదలిసాం। మేము కష్టపడి ఈరోజు ఉపాధ్యాయులంగా విద్యార్థులకు బోధన చేస్తున్నటువంటి వాళ్ళకి బోధనకే మమ్మల్ని పరిమితం చేయాలని పదే పదే రిక్వెస్ట్ చేస్తున్నాం। బోధనకి భిన్నంగా ఈరోజున బోధనేతర కార్యక్రమాలతోటి మా మీద ఒత్తిడి తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది। ఈరోజు చర్చల్లో కూడా ఖచ్చితంగా ప్రభుత్వం డివైజెస్ ఇవ్వాలి అని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్ని మేము ముందు పెట్టబోతా ఉన్నాం। మేము ఫేషియల్ యాప్ ద్వారా మా సెల్ ఫోన్ నుంచి డౌన్లోడ్ మా సెల్ ఫోన్ నుంచి హాజరు కూడా ఏమనేటువంటి దాన్ని మేము ఈ రోజున ప్రభుత్వానికి చెప్పాలని అనుకుంటా ఉన్నాం। బహుశా మొత్తం ఈ రోజు యాప్లకు సంబంధించినటువంటి చర్చ జరగవచ్చు। రెండోది, విలీనానికి సంబంధించి, బదిలీలకు సంబంధించి, ప్రమోషన్కు సంబంధించి సమ్మర్ హాలిడేస్ లోపే మొత్తం ప్రాసెస్ అంతా జరుపుకుని నూతన పాఠశాల ప్రారంభమైన నాటికి అందరు ఉపాధ్యాయులతోటి బోధనకే పరిమితం చేస్తానన్న ప్రభుత్వం, పాఠశాలలు తెరిచి దరిదాపుగా 2 నెలలు కావస్తున్నాయి, ఇంతవరకు దాని మీద కూడా కసరత్తు పూర్తి చేయకపోవడం కూడా ప్రభుత్వ వైఫల్యంగానే మేము భావిస్తూ ఉన్నాం। సర్ దాదాపు ఫేస్ యాప్ తీసుకొచ్చి 3 రోజులు అవుతుంది। ఈ 3 రోజుల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా అసలు ఎలాంటి సమస్యలు గుర్తించారు మీరు ప్రధానంగా? ఆల్రెడీ కొంతమంది డౌన్లోడ్ చేసుకున్నారు, డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు దాంట్లో హాజరు వేయడానికి ప్రయత్నం చేసినా కానీ సర్వర్ స్పీడ్ చాలా తక్కువగా ఉన్న కారణంగా ఇన్ టైం పడడం లేదు। అనేక సందర్భాల్లో ప్రయత్నం చేసినా కానీ ట్రై అగైన్ అనేది రావడం అనేది జరుగుతూ ఉంది। యాప్ సర్వర్స్ కనుక సామర్థ్యం పెంచున్నట్టయితే ఉండేది, అయితే కొన్ని ప్రాంతాల్లో సిగ్నల్స్ సరిగా లేవు, అట్లాగే కొంతమందికి డివైజెస్ లేవు, ఎవరు సొంత డివైజ్లో వాళ్లే వేసుకోవాలి అనేటువంటి కండిషన్ వల్ల కూడా ఒక డివైజ్లో వేయడం ప్రారంభిస్తే అదే డివైజ్లో వేయాలి తప్ప మరొక డివైజ్లో వేయడం లేదు। రెండోది ఏంటంటే ఎక్కడుండి దాంట్లో హాజరు నమోదు చేస్తారో మరుసటి రోజు కూడా అక్కడుండే నిలబడి హాజరు నమోదు చేయాలనేటువంటి కండిషన్ కూడా ఏదైతే ఉందో ఇది కూడా ఇబ్బంది కలుగుతుంది। 9 గంటలు దాటితే హాజరు వేసుకునేటువంటి యాప్ మొత్తం క్లోజ్ అయిపోతుంది। ఆ రకంగా చూసినప్పుడు ఉపాధ్యాయుల మీద చాలా టెన్షన్ అనేటువంటిది పెరుగుతూ ఉంది। ఈ రకంగా ఉపాధ్యాయులని మానసిక ఒత్తిడికి గురి చేయడం కరెక్ట్ కాదని అభిప్రాయపడుతున్నాం। రెండోది ఏంటంటే ఉపాధ్యాయులు 9 గంటల లోపలనే హాజరవుతారు, హాజరైన సందర్భంలో దాని సర్వర్స్ సామర్థ్యం లేకపోతే సిగ్నల్స్ సామర్థ్యం అంతా పెరిగి ఉంటుంటే దాన్ని నమోదు చేయడానికి ఎవరికి అభ్యంతరం ఉండేది కాదు। మీరు 9 గంటల లోపల చేయకపోతే మీకు సెలవులు మంజూరు అవుతాయి, దానికి జీతం కట్ అవుతుంది, ఇట్లాంటి మాటలు మాట్లాడితేనే ఆందోళన ఉంటుంది। 10 గంటల లోపల విద్యార్థులు హాజరయ్యాలని కూడా మరో కండిషన్ పెట్టారు। ఒకవేళ ఎక్కడైనా కొంత ఆలస్యం జరిగితే అధికారులు షోకాజ్ నోటీసులు, అట్లాగే సస్పెన్షన్ ఆర్డర్స్ ఇస్తామని బెదిరింపులు ఇవి కూడా పెరుగుతూ ఉన్నాయి। అదే ఉపాధ్యాయులు చాలా పెద్ద ఎత్తున ఆందోళనకి గురి కారణం। సార్, మరోపక్క స్టూడెంట్స్కి సైతం మీరు యాప్స్లోనే అటెండెన్స్ వేస్తూ ఉన్నట్లు తెలుస్తోంది, ఇక అదొక సమస్య, ఇప్పుడు ఇదొక సమస్య, అసలు ఓవరాల్గా ఇవాళ జరిగేటటువంటి చర్చలు ఏ దిశగా వెళ్ళనున్నాయి?
పాఠశాల పర్యవేక్షణ వ్యవస్థ అనేటువంటి దాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసింది. ఎంఈఓలు డివైఓలు లేకపోయినా ఒకే ఎంఈఓని మూడు నాలుగు మండలాలకి చేయడం, డివైఓలు లేకపోతే డిఓ ఆఫీసులో ఉన్నటువంటి ఏఓలను మరొకరిని డిప్యూట్ చేయడం, ఈ రకంగా పర్యవేక్షణ వ్యవస్థ నడుపుతుంది. ఆ పర్యవేక్షణ వ్యవస్థ సరిగా మొత్తం అధికారులు చేసి పాఠశాలలు ఏ రకంగా నడుస్తున్నాయి, ఉపాధ్యాయులు హాజరు ఏ రకంగా ఉంటుందని వాళ్ళు పరిశీలన చేస్తుంటే ఈ యాప్లు వగేరాలు అవసరం ఉండేది కాదు. మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే యాప్ల బాధ్యతల నుండి ఉపాధ్యాయులను తప్పించండి, పర్యవేక్షణ సామర్థ్యాన్ని పెంచండి, ఎంఈఓల్ని డిఓఈఓల్ని నియమించండి, నియమించిన తర్వాత మమ్మల్ని పాఠశాలల్లో పాఠాలు చెప్పేదానికి మాత్రమే వినియోగించాలనేది మేము కోరుతాము. ఇది ఓవరాల్గా చూసుకుంటే కనుక ఫేస్ యాప్తో గత కొన్ని రోజులుగా అనేకమైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి. ఇక దాంతో చాలామంది డివైజులు లేక ఇబ్బంది పడుతున్నారు, నెట్వర్క్ సమస్యలు, ఉపాధ్యాయులపైన తీవ్ర ఒత్తిడి పడుతుంది, చదువు కంటే కూడా యాప్ పైన అటెండెన్స్ వేయడం గురించి దృష్టి పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా విద్యార్థుల విద్యపైన దృష్టి పెట్టాలి. అండ్ అలాగే విద్యాశాఖ అధికారులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ఉపాధ్యాయులపైన విద్యా వ్యవస్థ పైన పర్యవేక్షణ సమయం కేటాయించాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. కెమెరా పర్సన్ రెడ్డితో క్రాంతి ఎన్టీవీ విజయవాడ నుంచి.